నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీబియు. నేను జోష్న. ముందుగా హెడ్ లైన్స్. అసెంబ్లీలో ముగిసిన గవర్నర్ ప్రసంగం, ఆంధ్రాలో ఐటీకి పెద్ద పీట వేస్తామంటూ హామీ. శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం, 15 కూరీలు దగ్ధం. ప్రజలపై మోడీ సర్కార్ మోపిన భారం, పెరిగిన రైల్వే ఛార్జీలు. త్వరలోనే మెగాస్టార్ 150వ చిత్రం, నటించేందుకు ఆశ చూపుతున్న అలనాటి తార. హిమాచల్ ప్రదేశ్లో బియాస్ నదిలో సంభవించిన ప్రమాదం లాంటిదే జార్ఖండ్ రాష్ట్రంలో సంభవించింది. దామోదర నదిలో స్నానం చేస్తున్న 10 మంది స్థానికులు తేనుఘర్ డ్యాం నుండి ఒక్కసారిగా నీరు వదలడంతో ప్రవాహంలో కొట్టుకుపోయారు. జార్ఖండ్ రాష్ట్రంలో బొకారో జిల్లాలోని చంద్రపుర వద్ద ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని రాజ్భవన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టాడు. కర్నూలు జిల్లాలో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తూ 3 ఏళ్ల కిందట సస్పెండ్ అయిన రాజేంద్ర కుమార్ అనే వ్యక్తి నాచారంలో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్లోని పేకాట క్లబ్లు మూసేయాలని డిమాండ్ చేస్తూ అతను రాజ్భవన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మెడికల్ కాలేజీ యాజమాన్యాల భేటీ శుక్రవారం ముగిసింది. ఇప్పుడున్న మెడికల్ సీట్లను ప్రస్తుతానికి పెంచలేమని, అలాగే గతంలో ఉన్న ఫీజు విధానాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ యథాతథంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎంబీబీఎస్ ఫీజులను ఖచ్చితంగా పెంచాల్సిందేనని యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి. మోడీ సర్కారు భారీ వడ్డనకు తెరలేపింది. రైల్వే ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణ ఛార్జీలు 14.2% పెంచారు. సరుకు రవాణా ఛార్జీలు 6.5% పెంచారు. పెరిగిన ఛార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చాయి.